నిజానికి గంట నడుస్తుందా అని అనుకుంటుంటే గంట పది నిమిషాలు ఉపన్యాసం సాగింది. ఆ కథలో చాలా ప్రతి మలుపును ప్రతి వివరాన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. అది సాగి కమలాకర శర్మ గారి ఉపన్యాసం. మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజానికి చెప్పాను ముందే, గ్రాంధిక భాష ఒకవైపు, ఈ భాష ఒకవైపు, అది అర్థం చేసుకోవడం చెప్పడం అనేటువంటి దాని వెనకాల కొంత శ్రమ చేస్తే తప్ప సాధ్యం కానటువంటిది. అందుకని శ్రమ చేసి రామరాజు గారు ఏ ఉద్దేశంతో ఈ నవల రాయడం జరిగిందో ఆ ఉద్దేశాన్ని సాఫల్యవంతంగా మనకు వివరించినందుకు హృదయపూర్వకంగా కమలాకర శర్మ గారికి ధన్యవాదాలు చెప్తూ, దీన్ని మనం అర్థం చేసుకోవడంలో భాషకు సంబంధించిన కోణం ఇవన్నిటితో పాటు దీంట్లో ప్రధానంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఆనాడున్న వారసత్వ సమస్య. పాలకులకు ఎదురవుతున్నటువంటి వారసత్వ సమస్య, ఒకవేళ పిల్లలు లేకపోతే ఆ రాజ్యం ఏమైపోవాలి, దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకోవాలంటే ఆనాడు వాళ్ళ పైన ఉండేటటువంటి రాజులు దత్తత తీసుకోనివ్వకుండా ఎన్ని ఆటంకాలు పెడతారు అనేదానికి ఒక సమస్య దీంట్లో ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. రెండవది ఏంటిది అంటే శంకరమ్మకు సదాశివుడికి మధ్యన ఉండేటటువంటి చెల్లెలు కొడుకును దత్తు తీసుకుంటుంది. ఆ దత్తు తీసుకున్నప్పుడు కుట్రలు చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు అనేటువంటిది అంతా కూడా మనకు వెంటనే తెలుసు. రాజ అంతఃపురాలలో, రాజ ఆస్థానాలలో ఎన్ని కుట్రలు జరుగుతాయి అనేటువంటిది కూడా మనం ఈ నవలను చదివినప్పుడు తెలుస్తుంది. చాలా సినిమాల్లో, చాలా కథల్లో మనం ఈ నవలల్లో కూడా ఈ కుట్రలన్నిటికి సంబంధించి చూసి ఉండవచ్చు. వాళ్ళ పినతండ్రి రామకృష్ణారెడ్డి ఎన్ని కుట్రలు చేస్తాడు, సిద్ధి బిలాల్ ఎన్ని కుట్రలు చేస్తాడు, మీర్ ఆలం ఎన్ని కుట్రలు చేస్తాడు. అందుకని ఒకవైపున ఈ పోరాటం, ఈ అంకితభావం ఉంటే ఇంకొక వైపున కుట్రలు చేసుకుంటూ ఎట్లా రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటిది ఇంకొక సమస్యను కూడా మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక కోణం కూడా ఏముంది అని అంటే అలీజాకి, తర్వాత సదాశివరెడ్డికి మధ్యన ఉండేటటువంటి ఒక బంధం, ఈ ఒక స్నేహం కోసం లేదా ఒక లక్ష్యం కోసం ఆనాడు ఉండేటటువంటి రాజు యొక్క ఆస్థానంలోకి చెరలోకి వెళ్ళి విడిపించుకురావడం అనేటువంటి దానికోసం ఆ ధర్మాన్ని పాటించేటప్పుడు, లక్ష్యాన్ని పాటించేటప్పుడు ఎంత ఇష్టంగా దాన్ని బయటకు తీసుకొస్తాడు, ఎంత సాహసవంతమైనటువంటి చర్య అనేటువంటిది ఇంకొక అంశం ఉంటుంది. ఆ దశలో కూడా స్నేహితుల్ని విడదీయడానికి లేదా ఒకరి కోసం ఒకరము అనుకునేటటువంటి వాళ్ళను విడదీయడానికి ఎన్ని కుట్రలు జరుగుతాయి అనేదానికి కూడా అలీజాకు రాజ్యమే కావాలి, సదాశివరెడ్డికి రాజ్యమే కావాలి, ఇడిపించుకొచ్చిన అలీజాను బయటకు తీసుకొచ్చినటువంటి సదాశివరెడ్డి మీదికి తిరిగి అలీజాను తయారు చేయడం అనేటువంటిది మనకు దీంట్లో కనబడుతుంది. అంటే అక్కడ ఎట్లాంటి కుట్రలు, ఏ రకమైనటువంటి పద్ధతిలో వాళ్ళ ఆలోచనలను మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతారు అనేటువంటిది కూడా మనం దీంట్లో చూడవచ్చు. కాబట్టి సమస్యల పరంగా చూసినప్పుడు వారసత్వ సమస్య, తల్లి కొడుకుల మధ్యన ఉండేటటువంటి ప్రేమ, రాజుకు, సామంతరాజుకు లేదా కప్పం కట్టేటటువంటి వాళ్లకు ఉండేటటువంటి సమస్య, కప్పం సమస్య. ఆ రోజుల్లో ఎక్కువ సమస్యలు వచ్చేటి అన్నీ కూడా ఎంత కట్టాలి, శిస్తి ఎంత కట్టాలి, కప్పం ఎంత, సుంకం ఎంత కట్టాలి అనే దగ్గర వచ్చేటటువంటి సమస్యలు, అవన్నీ కూడా దీంట్లో చర్చించడం జరిగింది. ఈ అన్ని కోణాల్లోంచి చర్చించడం ఒకటైతే నవలలో ఆనాడు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు, పెళ్ళి ఎట్లా జరుగుతుంది, దసరా వేడుకలు జరిగితే ఎట్లా జరుగుతాయి, యుద్ధం ఎట్లా ఉంటుంది, చావు ఎట్లా ఉంటుంది, ఈ అనేక అంశాలు, అట్లనే ప్రేమ ఎట్లా ఉంటుంది, ఈ అన్ని అంశాలన్నింటినీ కూడా దీంట్లో చాలా వివరంగా చర్చించేటటువంటి, అంటే వర్ణించేటటువంటి ఒక క్రమం కూడా మనకు కనబడుతుంది. అంటే ఆ లక్ష్యం కోసం రుద్రదేవుడు, ఆయన రుద్రకుమారుడు చనిపోయేటప్పుడు తెలుగు జాతి ఐక్యత కోసం ఎట్లాంటి మాటలు మాట్లాడతాడు, వీళ్ళిద్దరు కూడా ప్రాణార్పణ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి, ఎట్లా దగ్గరైనారు, ఎట్లా చనిపోయేటటువంటి దశలో వాళ్ళిద్దరు ఒకరికోసం ఎట్లా సాహసం చేస్తారు అనేటువంటిది, ఇలాంటి అనేక విషయాలన్నింటినీ కూడా మనకు దీంట్లో చెప్పుకుంటూ వస్తాడు. ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం చదివినప్పుడు అనేక కోణాల్లో ఆనాటి రాజకీయ పరిస్థితులు, ఆనాటి సాంఘిక పరిస్థితులు, ఆనాటి సాంస్కృతిక పరిస్థితులు కూడా మనకు తెలుసుకోవడానికి దీని ద్వారా వీలవుతుంది. అట్లనే 52 నాడు ఈయన రాసేటప్పటి కాల పరిస్థితులు కూడా మనకు దీంట్లో అర్థమవుతాయి. అవి కొన్ని మనకు దీంట్లో రచయిత ఇష్టానుకూలంగా కొన్ని చేర్పించినట్లు కూడా మనకు కనబడుతుంది.
ఆనాడు తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలనేటువంటి ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ నేను రాసేటప్పటికి మాత్రం ఆ అభిప్రాయాలు ఉన్నాయి. కనుక ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా ఈ తెలుగు వీరుణ్ణి ఆధారం చేసుకొని తను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అందుకే రుద్రకుమారుడు తెలుగు వాళ్ళంతా ఒకటని చెప్పడం, అంటే తెలంగాణ భూమి మీద జన్మించినందుకు చాలా సంతోషపడుతున్నట్టుగా ఆ పాత్ర చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. తెలంగాణ భూమి మీద జన్మించి తిరిగి మళ్ళీ సేవ చేయవలసి వస్తే తెలంగాణ భూమిలో జన్మించడానికి నాకు చాలా ఇష్టంగా ఉంది అని కూడా చివరి వాక్యాలు చెప్తాయి. అంటే ఒక భూమి కోసం ఒక మాతృదేశ అది అక్కడ చివరి ముగించేటప్పుడు మళ్ళీ జన్మంటూ వస్తే ఈ నేల మీదనే జన్మించాలని కోరుకుంటాడు. మళ్ళీ జన్మించిన తర్వాత ఒకవేళ మరణించి జన్మించవలసి వస్తే ఏ భాషలో మాట్లాడతానంటే తెలుగు భాషలో మాట్లాడడానికే నేను అంకితం అవుతా అని చెప్పడం. అంటే ఒక మాతృదేశం కోసం మాతృభాష కోసం అంకితం అయ్యేటటువంటి ఒక విధానాన్ని కూడా దాంట్లో చాలా గట్టిగా చాలా బలంగా చిత్రించడం జరిగింది. కనుక మనం ఆ స్ఫూర్తిని తీసుకోదలుచుకున్నప్పుడు చాలా కోణాల్లోంచి పరిశీలిస్తే ఆ పరిశీలనకు అందేటటువంటి అంశాలలో జీవితానికి గెలుచుకోవడానికి చేసేటటువంటి యుద్ధం మనం దీంట్లో తెలుసుకోవచ్చు. ఇప్పటి తరం తప్పకుండా చదవాలి. అన్ని సినిమాలే చూడడం అనేటువంటిది కనబడుతుంది, కానీ ఆ సినిమాల ద్వారా నేర్చుకున్నా పర్వాలేదు, కానీ ఈ నవలలో ఇంకా అనేక విషయాలు మనకు బోధపడేటటువంటి అంశాలు. నాకు దాంట్లో పార్వతిని పెళ్ళికి తయారు చేసేటప్పుడు తల స్నానం చేయించి అవన్నీ అక్కడ పొగ దీప ధూపాలు వేసి అదంతా తయారు చేయించేటటువంటి పద్ధతి అంతా చూస్తే జోధా అక్బర్లో ఆ జోధాను తయారు చేసేటటువంటి పద్ధతి మీరు ఆ సీరియల్ ఎవరైనా చూసిరో లేదో చూస్తే కనుక ఆమెను తయారు చేయించడానికి ఆమెకు ఎన్ని రకాల నలుగులు పెట్టి ఎన్ని రకాలుగా ఆ వెంట్రుకల్ని గంధపు పొగలు వేసి అవన్నీ వేసి ఎట్లా తయారు చేస్తారనేటువంటిది అంతా కూడా దాంట్లో చూపెడతాడు. అంటే ఒక్కొక్క దాని వెనకాల ఈ రకమైనటువంటి ఒక సంస్కృతి ఆనాడు ఉండేది అని చెప్పి మనకు తెలిసేటటువంటి అవకాశం దీంట్లో కలుగుతుంది. అందుకని సాంస్కృతిక అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశాలు ఉన్నాయి, ఆర్థిక అంశాలు ఉన్నాయి, సాంఘిక అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలని మనం చదువుకున్నప్పుడు మానవ బంధాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఈ నవలలో ప్రధానంగా ప్రతిపాదించింది మానవ బంధాలు కూడా. అందుకని మానవ బంధాలు, మానవులకు జీవితానికి సంబంధించిన లక్ష్యాలని ఎట్లా సాధించుకోవాలి, సాధించుకోవడం కోసం ఎంత సాహసం చేయాలి, సాహసం చేసిన వాళ్ళదే చరిత్ర అనేటువంటి విషయం కూడా మనం చివరిగా మనం అంతిమంగా తెలుసుకునే అవకాశం దీంట్లో కలుగుతుంది. ఎవరైతే దేశం కోసం సాహసం చేస్తారో, ఎవరైతే చరిత్ర నిర్మాతలుగా ఉంటారో వాళ్ళనే చరిత్ర పట్టించుకుంటుంది, కానీ సుఖంగా ఉన్నటువంటి వాళ్ళని చరిత్ర పట్టించుకోదు అనేటువంటిది కూడా ఇవన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. కనుక చరిత్రలో మనం నిలబడేటటువంటి వ్యక్తులుగా ఈ తరాన్ని మనల్ని తయారు చేసుకునేటటువంటి క్రమం కూడా దాంట్లో కనబడుతుంది. అట్లాంటి అనేక అంశాలని మనకు తెలిపినటువంటి బిరుదురాజు రామరాజు గారిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ సదాశివరెడ్డి పేరు మీదనే సదాశివపేట వచ్చింది. సదాశివపేట ఎందుకు వచ్చిందంటే ఆయన పేరు మీద కట్టినటువంటి నగరం, శంకరమ్మ అని గుర్తు చేసుకుంటూ కట్టినటువంటి నగరం ఊరు శంకరమ్మపేట, శంకరంపేట. రామాయంపేట అనేటువంటి ఊరు తగులుతుంటుంది. రామాయంపేట ఏంటిదంటే రామాయమ్మపేట. అట్లా ఈ ప్రతి ఊరుకు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సంగారెడ్డి కూడా అట్లనే ఆయన పేరు మీద కట్టింది. ఇట్లా ప్రతి ఊరుకు ఆనాడు ఉండేటటువంటి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఒక చరిత్ర శకలం ఈ తెలుగు వీరుడు సదాశివరెడ్డి అనేటువంటి నవల. కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకునేటటువంటి ఒక క్రమంలో ఈ నవల రాసినందుకు వారిని ఇవాళ గుర్తు చేసుకుంటూ రామరాజు గారు జానపదంలో ఎంత పనిచేశారో, ఆంధ్రయోగుల ఆధ్యాత్మిక చరిత్రను రాయడంలో ఎంత పనిచేశారో, ఒక చరిత్రను రాయడంలో కూడా ఒక నవలను నిర్మించడంలో కూడా అట్లాంటి పనిచేశారు అనేటువంటిది మనం వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మీకు గుర్తు చేస్తూ సాహిత్య అకాడమీ చాలా గౌరవంగా రామరాజు గారిని స్మరించుకుంటూ ఈ నవల మీద మాట్లాడినటువంటి మిత్రుడు సాగి కమలాకర శర్మకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతసేపు నిజానికి చాలా ఇవాళ నవలలో సదాశివరెడ్డి పడ్డ కష్టాలు ఒక పద్ధతి అయితే ఇవాళ మన మీటింగ్ కూడా అనేక కష్టాల మధ్య జరుగుతున్నటువంటి మీటింగ్ ఇది. మీకు తెలియంది, ఒకవైపు వర్షం, ఒకవైపు స్ట్రైక్, ఆర్టీసీ స్ట్రైక్ ఒకవైపు సాగుతుంది, వర్షం ఒకవైపు సాగుతుంది, వీటికి తోడు పండగ సెలవులు, పండగలు చాలామంది. ఈ అన్నిటి మధ్యన మరి వీటన్నిటిని దాటుకొని ఇక్కడ దాకా వచ్చి సభను విజయవంతం చేసేటటువంటి ఒక అవకాశం మీరు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ
గంట కంటే తక్కువ నిడివి ఉపన్యాసం ఇవ్వమని చెప్తే గంట పది నిమిషాల ఉపన్యాసంతో కథలోని ఒక్క అంశాన్ని మిస్ కాకుండా మనందరికీ చెప్పి విశ్లేషణ చేసినటువంటి మిత్రులు సాగి కమలాకర శర్మ గారికి ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ హార్దికంగా సన్మానిస్తుంది. మాకు ప్రేక్షకులు తక్కువ వచ్చారన్న బాధ లేదు, ఎందుకంటే ఇది రికార్డ్ అయింది. కమలాకర శర్మ గారి ఉపన్యాసం వినాలనుకున్నా, బిరుదరాజు రామరాజు గారి నవల గురించి వినాలనుకున్నా, మన తెలుగు వీరుడు సదాశివరెడ్డి కథ వినాలనుకున్నా యూట్యూబ్లో ఒక 5 రోజుల తర్వాత అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆ రకంగా మేము విజయవంతమయ్యామనే భావిస్తూ మరొకసారి కమలాకర శర్మ గారికి, నందిని సిద్ధారెడ్డి గారికి, వేదిక ముందున్న మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.